పాట్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ముందుగా మనం తెలుసుకుందాం. ఇప్పుడు పాట్ బిర్యానీ ఎలా నేర్చుకోవాలో తెలుసుకుందాం. ఎందుకంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు వాళ్ళ హస్బెండ్కి ఏ విధంగా వండాలో పప్పుని తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎందుకంటే మొదట్లో నా పరిస్థితి కూడా అదే కాబట్టి నేను నేర్చుకుని మీకు చెప్తున్నాను. మొదటిగా పాట్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ పాట్ ఆనియన్స్, జింజర్ గార్లిక్ పేస్ట్, టమోటాస్ అండ్ చిల్లీ అండ్ కొరియాండర్, ఇంకా గరం మసాలా ఐటమ్స్. దాంతోపాటు ఒక హాఫ్ కిలో చికెన్. ముందుగా చికెన్ తీసుకోవాలి. గరం మసాలా, కారం, ఉప్పు, పసుపు, మనకు కావాల్సినంత ఆయిల్ తీసుకోవాలి. ఐటమ్స్ ఇవి. ఫస్ట్ చికెన్ని కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే పాట్లో కదా కొంచెం ఉడుకుతుంది ఉడకదు అన్న ఇది లేకుండా మనం ముందుగా ఆయిల్ కొంచెం ఆయిల్ అంటే ఎవరికి సరిపడా ఆయిల్ అలా వేసుకోండి. నాకు సరిపడా ఆయిల్ నేను వేసుకుంటాను. ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ని. బాగా ఫ్రై చేయాలి. కొంచెం అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేదాకా వేగాలి. వేగిన తర్వాత కొంచెం చికెన్ బాగా శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే స్మెల్ వస్తుంది. నేనైతే పసుపు ఉప్పు వేసి కడిగాను ఎందుకంటే స్మెల్ రాదని. మీరు కూడా నీట్గా కడుక్కోండి. కడుక్కొని శుభ్రంగా చేసుకొని పక్కన పెట్టుకొని ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు వేసుకున్న చికెన్లోని కొంచెం కారం, పసుపు హాఫ్ స్పూన్ పసుపు, ఉప్పు టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం గరం మసాలా. ఫస్ట్ చికెన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం డీప్ ఫ్రై అయ్యే వరకు కొంచెం వేపండి బాగాను. ఇలా కలుపుకుంటూ ఉంటే కింద అడుగంటకుండా నీట్గా వస్తుంది చికెన్ కాబట్టి. కొంచెం ఎక్కువేం కాదు, కొంచెం ఒక 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. మనం పాట్లో వేసినా కూడా బాగా ఉడుకుతుంది మొక్క అన్నది. ఈ చికెన్ ఇలా కొంచెం వేగుతూ ఉంటుంది. అంతలోపు కల్లా మనం కొంచెం బిర్యానీ ఏ విధంగా రెడీ చేసుకోవాలి, ఇవి అన్నీ ఏ విధంగా అయ్యాలో చూద్దాం. ఫస్ట్ ఇప్పుడు బిర్యానీ కోసం, ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకోవడానికి పాట్ స్టవ్ మీద పెట్టుకోవాలి. స్టవ్ మీద పెట్టుకున్నాం. ముందుగా కొంచెం బాగా వేడెక్కిన తట్టకుండా పాట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. అంటే కొంచెం ఎక్కువ ఆయిల్ పడుతుంది, కొంచెం మీకు సరిపడినంత మీరు వేసుకోవచ్చు. దానిలో నేను బాస్మతి బియ్యం తీసుకున్నాను. దీన్ని ఒక 1/2 అవర్ ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఎందుకంటే బాస్మతి బియ్యం 1/2 అవర్ ముందు నానబెట్టుకుంటే చాలా పొడి పొడిగా వస్తుంది.
కాబట్టి నేను ముందే నానబెట్టుకొని ఉంచుకున్నాను ఫస్ట్ పాట్ లోని గరం మసాలా ఐటమ్స్ అన్ని కూడా ముందుగా ఆయిల్ లో వేసుకోవాలి వేసుకున్న తర్వాత కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి बिर्यानी आपको वे एंकंटे अभी मरुत नीट वे चला स्मेल बट अंकनी इप्ड नैन बिर्यानी आक वे आनियन तुंदर फ्रई अवाली अंटे कुछ साल्ट मन यूज चेयर तुंदर फ्रई अवुतुंदी ఇంకోటి పాట్ లో మనకి కొంచెం ఎక్కువ సేపు ఆనియన్స్ ఉంచినా కూడా అంత బేగా ఎర్రగావో ఎందుకంటే అంత బేగా మాడిపోదు మనం మామూలు స్టీల్ దాంట్లో గాని ఎందులోనైనా పెట్టామో అంటే ఆనియన్స్ అన్నవి బాగా మాడిపోతాయి దాని వల్ల టేస్ట్ బాగోదు కానీ పాట్ లో అలా కాదు తొందరగా మాడు ఈ విధంగా అయ్యే వరకు ఫ్రై చేయాలి అంటే కొంచెం లైట్ గా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలి ఆనియన్స్ అనేవి గోల్డ్ కలర్ వచ్చాయి కదా మనకి ఇప్పుడు ఇంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం ఎందుకంటే ఇంకా చికెన్ లో వేసుకున్నాం కదా ఇప్పుడు బిర్యానీ కోసం వేసుకుందాం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మళ్ళీ కొంచెం అంటే వాసన పోయే వరకు ఫ్రై చేద్దాం చేసాం కదా ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పెట్టుకున్న తర్వాత నేను చిల్లీ అండ్ కొరియాండర్ ని మిక్సీ చేసి ముందుగా పెట్టుకున్నాను అన్నమాట ఆ మిక్సీ చేసుకున్న ఐటమ్ ని ఇప్పుడు నేను ఇందులో వేస్తున్నాను అంటే కొంచెం వేసేయండి కొంచెం ఫ్రై చేయండి ఈ విధంగా కలుపుతూ ఉండండి ఈ లోపు మనం బిర్యానీ కిందక బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న దాన్ని వాటర్ తీద్దాం బియ్యంలో వాటర్ పోయే వరకు ఉంచుకోండి పక్కన సైడ్ కి పెట్టుకోండి ఇలా గల్లు దాంట్లో వేసుకుంటే మీకు వాటర్ అంతా కిందకి పడిపోతుంది కాబట్టి ఇలా దాంట్లో వేసుకుంటే మీకు బెస్ట్ అంతలోపు ఇది అనేది ఫ్రై అవుతుంది కదా మనం ఈ మధ్యలో చికెన్ ఒకసారి చూద్దాం ఏ విధంగా ఉందో చూసారా బాగా వాటర్ దిగింది అందుకే వాటర్ వేసుకోకూడదు వాటర్ దిగుతది చికెన్ లో ఎక్కువ వాటర్ ఉంటుంది కాబట్టి ఈ వాటర్ అంతా బాగా ఫ్రై అంటే బాగా ఈ చికెన్ ఫ్రై అయిందంటే బాగుంటుంది వాటర్ అసలు ఉండకూడదు ఇందులోని ఓకే రవ్వనేయండి ఇది ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యాన్ని ఇందులో వేస్తున్నాను పాట్ లోని నేను అన్ని 1 బై 1 చెప్తున్నాను ఎందుకంటే అందరికీ అర్థం అవ్వాలి కదా అందుకని కొంచెం స్లోగా చెప్తున్నాను అందరూ బాగా నేర్చుకొని బాగా చేసుకోండి ఇంట్లో బాగా కలుపుకోండి ఇప్పుడు వేసుకున్నాం కదా బియ్యం అందులోని ఇందాక ఆనియన్స్ వేగడానికి కొంచెం salt వేసుకున్నాం కదా అందుకని చూసుకొని కొంచెం తగ్గించుకొని వేసుకోండి సరిపోకపోతే తర్వాత వేసుకోండి పర్వాలేదు కానీ ముందు చూసుకొని వేసుకోండి తర్వాత గరం మసాలా పౌడర్ ఇందాక వేసాను కదా కానీ దాంతో పాటు పౌడర్ కూడా వేసుకుంటే బాగుంటుంది కొంచెం వేసుకోండి ఎందుకంటే మరీ ఎక్కువైపోతుంది కొంచెం వేసుకోండి బాగుంటుంది ఇలాగా కలుపుకోవాలి బాగా
ఈ బియ్యం కి బాస్మతి బియ్యం కదా నేను చేస్తుంది అందుకని నేను ఈ గ్లాస్ తోని 1.5 బియ్యం తీసుకున్నాను దానికి మీరు ఒక గ్లాస్ బియ్యానికి ఒక గ్లాస్ వాటర్ ఇంకా పావు వంతు మాత్రమే వేయాలి పావు వంతు మాత్రమే వేసాను నేను ఇంకా ఇంకో హాఫ్ తీసుకున్నాను కదా దాని కోసం ఇంకో హాఫ్ వాటర్ ఇంకో పావు వంతు వాటర్ ఇప్పుడు వేసుకున్నాం కదా బాగా కలుపుకోండి దీంట్లో ఇప్పుడు బిర్యానీ ఆకు వేయండి ఇప్పుడు టమాటాస్ రెండు తీసుకోండి రెండు తీసుకొని మరుగుతున్నప్పుడు వేస్తే బాగుంటాయి ఓకే ఇది ఇలా కలుపుకుంటున్నాం కదా కలుపుకున్న తర్వాత ఇప్పుడు చికెన్ చూద్దాం ఏమైందో ఓకే ఆయిల్ అంతా పైకి తేలిపోయింది కాబట్టి మన చికెన్ ప్రిపేర్ అయిపోయిందన్నమాట ఇప్పుడు అది కూడా బిర్యానీ కూడా అయిపోతుంది కాబట్టి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చికెన్ ని ఆఫ్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ కూడా మనం బిర్యానీలో వేసుకుందాం ఇప్పుడు పాట్లోకి బిర్యానీ అంతా అదే చికెన్ అంతా వేసుకున్నాం కదా బాగా కలుపుకొని కలుపుకోవాలి బాగాను ఇప్పుడు కొంచెం ఉప్పు సరిపోతుంది అన్నోలు చూసుకోకలేదు కొంచెం ఉప్పు చూసుకుంటే బాగుంటుంది ఈ టైంలోని సాలకపోతే వేసుకోండి మళ్ళీ దీన్ని ఇప్పుడు సెమిలో పెట్టి దీన్ని మూత పెట్టండి పెట్టేసాం కదా ఇంకా ఒక 10 నిమిషాల్లో బిర్యానీ రెడీ ఇప్పుడు మధ్యలో ఒకసారి ఒక 5 నిమిషాల తర్వాత తీసి మూత తీసి కలుపుకుందాం ఏ విధంగా ఉందో తెలియాలి కదా మనకి ఓకే బాగానే ఉంది చాలా మంచి స్మెల్ వస్తుంది అసలు మన వంటగదంతా అంటే కిచెన్ మొత్తం కూడా చాలా వాసన స్మెల్ అంటే ఇది కా ఇది స్మెల్ అన్నట్టు ఉందన్నమాట చాలా గుమగుమల్లా వస్తుంది చాలా బాగుంది ఓకే ఇంకొక 5 నిమిషాల్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది పాట్ చికెన్ బిర్యానీ మా ఆయన కోసం ఎంతో ఇష్టమైన మా ఆయన కోసం నేను వండుతున్నాను ఇది ఇప్పుడు ఒకసారి 10 నిమిషాలు అయింది కదా దీన్ని తీసి చూసుకుందాం ఓకే బిర్యానీ ఈజ్ రెడీ సూపర్ టేస్ట్ స్మెల్ చాలా 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 బాగా వస్తుంది ఇప్పుడు దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకోండి సరండి బయటకు వెళ్దాం బయటికి వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదా బయటికి వెళ్ళి గార్నిష్ చేసుకున్నాను తీసుకొని వెళ్తున్నాను ఇప్పుడు సర్వ్ చేసుకునే ముందు ఒక బౌల్లోకి తీసుకోండి లేకపోతే డిష్లోకి తీసుకోండి చూడండి ఎంత బాగుందో ఎంత పొడి పొడిగా ఎంత బాగా వచ్చింది సరే ఈ విధంగా తీసుకుందాం కదా దీన్ని ఇప్పుడు గార్నిష్ చేసుకుందాం మనం ఓకేనా డెకరేట్ చేసుకుందాం నీట్గా తినే ముందు డెకరేట్ చేసుకుంటే బాగుంటుంది
నేను ఆనియన్స్ ని ఫ్రై చేశాను మీద వేసుకుంటే చాలా బాగుంటుంది ఎంతో రుచికరమైన బిర్యానీ పాట్ బిర్యానీ రెడీ చికెన్ పాట్ బిర్యానీ నేను చూశాను కదా ఇది మీకు గాని నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ కూడా చేయండి థాంక్యూ చూ